ఈ వీడియోలో ఎంసీబీ గురించి తెలుసుకుందాం ఎంసీబీ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఈ ఎంసీబీ ని ఎక్కడ వాడతామంటే జనరల్ గా మనం ఇళ్లలో కావచ్చు లేదంటే ఫ్యాక్టరీస్ లో కావచ్చు బయట స్ట్రీట్ లైట్స్ లో కావచ్చు చాలా చోట్ల మనం ఎంసీబిల్ ని వాడుతూనే ఉంటాం సో ముఖ్యంగా ని ఎందుకు వాడతామంటే ఏదైనా ఓవర్లోడ్ టైమ్ లో అంటే ఓవర్ లోడ్ అయినప్పుడు గానీ లేదంటే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు గానీ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వకుండా మనం ని అయితే వాడతాము ఇవి కరెంట్ రేటింగ్ ఆధారంగా చాలా రకాల లు అయితే ఉంటాయి టూ ఎంపీ కావచ్చు సిక్స్ యామ్స్ లేదంటే సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ సిక్స్టీ త్రీ వరకు చాలా రకాల ఎంసీబీ అయితే మనం చూస్తూ ఉంటాం కరెంట్ కరెంట్ రేటింగ్ ఆధారంగా లేదంటే మనకి రిక్వైర్మెంట్ ఉన్న లోడ్ లోడ్ ఆధారంగా లోడ్ ని బట్టి మనం ఇక్కడ ఎంసీబి ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సింగిల్ పోల్ కావచ్చు టూ పోల్ కావచ్చు త్రీ పోల్ కావచ్చు ఫోర్ పోల్ కావచ్చు నాలుగు రకాల ఎంసీబీలు అయితే ఉంటాయి సింగిల్ పోల్ ని కరెంట్ రేటింగ్ తక్కువగా ఉంటే వన్ ఎంపీ గానీ లేదంటే టూ యామ్స్ కానీ ఉన్న ఎంసీబీ సింగిల్ పోల్ ఎంసీబీని మనం ఫ్యూజ్ గా కూడా మనం యూజ్ చేయొచ్చు అలాగే టూ పోల్ ఎంసీబీ వచ్చేసి సింగిల్ ఫేస్ సర్క్యూట్ లేదంటే టూ ఫేస్ సర్క్యూట్ లో కానీ మనం వాడతాం టూ పోల్ ఎంసీబీని అలాగే పోల్ ఎంసీపీని మనం త్రీ ఫేస్ మనం త్రీ ఫేస్ సప్లై ఇవ్వాలనుకున్నప్పుడు లేదంటే మోటార్ ని రన్ చేయాలనుకున్నప్పుడు త్రీ ఫేస్ సప్లై ఇవ్వాలనుకున్నప్పుడు త్రీ ఫేస్ త్రీ పోల్ ఎంసీబీ అయితే వాడతాం అదే విధంగా ఫోర్ పోల్ ఎంసీబీ ఫోర్ పోల్ ఎంసీబీని వాడతాం అంటే త్రీ ఫేస్ సప్లై త్రీ ఫేస్ త్రీ ఫేస్ మరియు ఒక న్యూట్రల్ సప్లై ఇవ్వాలనుకున్నప్పుడు ఫోర్ పోల్ ఎంసీబీ వాడతాం సో ఎంసీబీ అనేది నార్మల్ టైంలో స్విచ్ లా పని చేస్తుంది మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఆన్ ఆఫ్ చేసుకోవడానికి నార్మల్ స్విచ్ లా పని చేస్తుంది నార్మల్ టైంలో అదే ఓవర్ లోడ్ టైంలో గానీ లేదంటే షార్ట్ సర్క్యూట్ టైంలో ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయేటట్టు ఇది డిజైన్ చేయబడింది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కూడా విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో ఇది ట్రిప్ డిజైన్ చేయబడింది సో ఇది బేసిక్ గా ఓవర్ రోడ్ ప్రొడక్షన్ లేదంటే షార్ట్ సర్క్యూట్ ప్రొడక్షన్ లాగా ని అయితే వాడతాం